హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సో మనకి ఏపీలో ఇంటర్ వాళ్ళకి సంబంధించి హైకోర్టులో తీర్పు అయితే జరగనుంది కదా సో మనకి ఇప్పుడు టైం అయితే టూ ఫార్టీ ఫైవ్ అయితే అవుతుంది సో ఎగ్జామ్ సంబంధించి హైకోర్టులో సంబంధించి హియరింగ్ అయినా స్టార్ట్ అయిందా లేదని చాలామంది డౌట్ ఉండొచ్చు సో అన్ని డీటెయిల్స్ కూడా కంప్లీట్గా తెలుసుకుందాం ఈ వీడియో చివరి చూడండి అలాగే అందరికీ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటర్ ఫస్ట్ సంబంధించి హైకోర్టు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు అయితే తెలియజేస్తాను వెంటనే మీకు అయితే వస్తుంది అందుకోసం ఖచ్చితంగా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ కూడా ట్యాప్ చేయండి అలాగే ఈ వీడియో కనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో మనకి హైకోర్టులో హీరింగ్ అయితే స్టార్ట్ అయింది లేదని మంది డౌట్ ఉండొచ్చు సో హైకోర్టులో హీరింగ్ అయితే స్టార్ట్ అయింది సో ఇందాక ఒక పాయింట్ అయితే చెప్పడం మర్చిపోయాను సో అమరావతి లా కూడా చెప్పడం ఏంటంటే హైకోర్టుని ప్రశ్నించారంట సో ఈ విధంగా కండక్ట్ చేసిన థర్టీ ఫైవ్ పాస్ మార్క్ అనేది ఎవరికి సరిపోదు అని చెప్పి అడిగితే హైకోర్టు మాత్రం ఈ థర్టీ ఫైవ్ పాస్ మార్క్ విషయం పక్కన పెట్టి ఎగ్జామ్స్ అనేవి యాజల్గా కండక్ట్ చేద్దాం ఈ థర్టీ ఫైవ్ పాస్ మార్క్ కాకుండా వేరే ఆల్టర్నేటివ్ మాత్రం అయితే కొనసాగద్ది చెప్పి హైకోర్టు అయితే అందా కానీ సార్ కానీ మేడం కానీ ఈ విధంగా ఆలోచించడం మంచిది కాదు ఎగ్జామ్స్ అనేవి అయితే కండక్ట్ చేయడం కుదరదు ఇలాంటి పరిస్థితులు అని చెప్పేసి అన్నారు సో దానికి సంబంధించి విచారణ అయితే ఇప్పుడైతే జరగనుంది ఎగ్జామ్స్ అనేవి అయితే కండక్ట్ చేయొద్దని చెప్పేసి అయితే వారు చెప్పడం అయితే జరుగుతుంది ఎందుకంటే అసలు టైం సరిపోలేదు చాలా వరకు కూడా ఇంటర్ సెకండ్రీ చదవాలి ఇంటర్ ఫస్ట్ చదవాలని చాలా స్టూడెంట్స్ అయితే చాలా వరకు అయితే కన్ఫ్యూజన్ అవుతున్నారు చాలా వరకు టెన్షన్ ఫీల్ అవుతున్నారు సో ఎగ్జామ్స్ సంబంధించి థర్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ మార్క్ అనేది కాకుండా వేరే ఆల్టర్నేటివ్ చూస్ చేసుకుంటే అందరికీ మంచిదే మనం అక్కడ సెవెంటీ పర్సెంట్ తీసుకున్న ఎయిటీ పర్సెంట్ తీసుకున్న మనం మంచిగా అని చెప్పుకోవాలి సో ఎగ్జామ్స్ అమ్మ థర్టీ ఫైవ్ పర్సెంట్ పాస్ మార్క్ కాకుండా ఇంకా మీద తీసు చేసుకుంటే కనుక మనకి ఎగ్జామ్స్ అనేవైతే రాయడం అవసరం లేదు ఆ మార్క్స్ అనేది చాలా చాలా మంది స్టూడెంట్స్కి అయితే సో హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు సో విధంగా తీసుకున్నా పర్లేదు సో ఈ హైకోర్టు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీకు అయితే తెలియజేస్తాను అందుకోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ నా